రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు దారుణం చోటు చేసుకుంది. ఎవరైతే ఖాకి ముసుగులో ఒక కీచకుడు ఒక మైనర్ బాలికను లోబరుచుకొని అత్యాచారం చేయడమే కాకుండా ఆమె నగ్న వీడియోలను పంపించి బెదిరిస్తూ పలుమార్లు 2 సంవత్సరాలుగా ఆమెను లోబరుచుకుంటూ ఈ విషయం ఏదైతే ఘటనలో వెలుగులోకి చోటు చేసుకుంది. ఆర్జీఐ పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ప్రదీప్ అనే వ్యక్తి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న మైనర్ బాలికపై ప్రేమతో వ్యవహారం మొదలుపెట్టాడు. ఆ వ్యవహారం శారీరక సంబంధానికి దారితీయడమే కాకుండా ఆమె నగ్న వీడియోలను రికార్డ్ చేసి ఆమెకి తిరిగి పంపించి నువ్వు కనుక నాకు కోఆపరేట్ చేయకపోతే ఈ వీడియోలు నెట్టింట్లో వైరల్ చేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. దానితో భయపడిన బాలిక గత 3 సంవత్సరాలుగా ఈ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ అతని నుంచి తప్పించుకోలేక అక్కడ ఇరుక్కుపోయింది. ఈ రోజున ధైర్యం చేసి గత 2 రోజుల కిందట ఈ వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఆ బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో షీటీమ్ని ఆశ్రయించిన తల్లిదండ్రులు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేయడం, అలానే ఆ కానిస్టేబుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అసలు కేవలం ఆ ప్రదీప్ అనే కానిస్టేబుల్ మొబైల్ గ్యాలరీ ఓపెన్ చేసిన బిప్మట చూసిన ట్లయితే కేవలం ఈ అమ్మాయి ఒక్క అమ్మాయే కాదు, అనేక మంది అమ్మాయిలు అతని ట్రాప్లో ఇరుక్కున్నట్లు తెలుస్తుంది. గతంలో కూడా అతనిపై 3 సార్లు ఈ ఎలిగేషన్స్ తోటి అతను సస్పెండ్ కూడా అయినట్లు తెలుస్తుంది. కూకట్పల్లి అలానే రాజనగర్ పోలీస్ స్టేషన్లో అతను గతంలో కూడా పనిచేసి రీసెంట్గా ఆర్జీఐ పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారో అతను వెంటనే అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. ఈ విషయం మీడియాలోకి రానివ్వకుండా వెలుగులోకి రానివ్వకుండా పోలీసులు అయితే ప్రయత్నించినప్పటికీ కూడా ఈరోజు ఉదయం ఒక్కసారిగా ఈ విషయం వెలుగులోకి చూసుకున్న తర్వాత పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్లకు పంపించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మనం అయితే రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అధికారులతోటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు అతను ఏం చేశాడు, అతని గ్యాలరీలో ఎలాంటి వీడియోలు ఉన్నాయి, ఎంతమంది అమ్మాయిలు అతని బాలి పడ్డారు, ఇవి విషయాలన్నీ కూడా పోలీసులు విచారణ మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. కేవలం ఈ అమ్మాయితోటి ప్రేమ వ్యవహారమేనా, మరి ఒక విధంగా శారీరక సంబంధం నెపంతో అనేక మంది అమ్మాయిల వీడియోలు కూడా అతని ఫోన్లో ఉన్నాయా, ఒక్కసారి ఆ కానిస్టేబుల్ ఫోన్లో చూసినట్లయితే నిజంగా అవాక్ కావాల్సిందే. ఎందుకంటే అత్యంత దారుణంగా అమ్మాయిల నగ్న వీడియోలను రికార్డ్ చేసి అతను ఆ గ్యాలరీలో ఉంచడము, అలానే ఆ అమ్మాయి కనుక ఎప్పుడైనా రాకపోయినా ఆ అమ్మాయి తన నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినా కూడా ఆ వీడియోలను నెట్టింట్లో వైరల్ చేస్తానని చెప్పించడానికి తిరిగి ఆ అమ్మాయిలకి తిరిగి పంపించడం ఇతనికి అలవాటుగా మారుతూ ఉంది. ప్రస్తుతం మనమైతే ఆ వీడియోలన్నీ కూడా మనం చూస్తున్నాం, మీడియాకి ఆ వీడియోలు కూడా రిలీజ్ అయినట్లు కూడా తెలుస్తుంది. అధికారులు ఏమంటారో ఒకసారి అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం ఏదైతే సంఘటన జరిగిందో ఈ సంఘటనలో బాధితులు కంప్లైంట్ ఇవ్వడంతో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, మైనర్ బాలికపై ఎవరు నిందితులు ఎవరైతే ఉన్నారో డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి అని అంటున్నారు, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలియజేయగలుగుతారా? నిన్న తేదీ 26/6 సాయంత్రం ప్రాంతంలో పిర్యా బాధితురాలైనటువంటి 17 సంవత్సరాల అమ్మాయికి వాళ్ళ మదర్ వచ్చి పిటిషన్ మేరకు మేము కేసు చేయడం జరిగింది. అందులో గత 4 సంవత్సరాల నుంచి బాధితురాలికి గాజుల ప్రదీప్ అనే వ్యక్తి ప్రస్తుతం అతను పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు ఆర్జీఎఫ్పిబిఎస్లో. అతను 4 సంవత్సరాల నుంచి ఒక చర్చికి ప్రార్థనకు సంబంధించి వచ్చినప్పుడు ఆ అమ్మాయి పరిచయం ఏర్పడడం జరిగింది. దాని క్రమంలో అతను పెళ్లి చేసుకుంటానని చెప్పి మాయమాటలు చెప్పినాడని చెప్పి, ప్లస్ మళ్ళీ ఇప్పుడు అడిగితే పెళ్లి నేను చేసుకోనని చెప్పి నాకు గత సంవత్సరమే పెళ్లి అయింది అని రకంగా చెప్పి మోసం చేసినాడనే ఫిర్యాదు మేరకు తను శారీరకంగా కూడా వాడుకున్నాడని మా ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు జరిగింది. ఈరోజు ఆ గాజుల ప్రతాప్ ఆర్జీఐపిఎస్లో ఉన్నటువంటి వ్యక్తిని మేము అరెస్ట్ చేయడం.
గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చినట్టు తెలుస్తుంది. అలానే అతని మొబైల్ రికవరీ చేసినప్పుడు అతను కేవలం ఈఎంఐతోనే కాకుండా మరిన్ని వేరే అమ్మాయిలతో కూడా వ్యక్తిగతమైన వీడియోలు ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి పూర్తిగా ఏమైనా విచారణ మొదలు పెట్టారా? అది విచారణ జరుగుతుందండి. ఇప్పుడు వచ్చిన ఇప్పుడు విచారణ తర్వాత మనం తెలుస్తుంది. ఏ సెక్షన్స్ నమోదు చేశారు? అది 376లో ఐపీసీలో మరియు పోక్సో యాక్ట్ చట్టంలో కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు ఏ స్టేషన్లో పనిచేస్తున్నాడు? నిందితుడు ఆర్జీఏ పోలీస్ స్టేషన్. సో అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు? ఈ రోజు ఇప్పుడు మార్నింగ్ చేశాము. ఈ రోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది. చూస్తున్నాం మనం, కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ప్రదీప్ ఎవరైతే ఉన్నారో ఆర్జీఐ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్నారో, అయితే గత 4 సంవత్సరాలుగా ఒక మైనర్ బాలికతో సంబంధం ఏర్పరచుకొని పెళ్లి అనే ప్రలోభ పెట్టి తనని మానసికంగా అలానే శారీరకంగా లోపరుచుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే పంపించినట్లు తెలుస్తుంది. కెమెరామెన్ వెంకట్తో ప్రత్యూష హిటీవీ. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.